Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వ్యూహం మారింది. టీడీపీకి ఆ కీలక వ్యక్తి గుడ్ బై. ఇటీవల కాలంలో ఎన్నికల వ్యూహకర్తలు అనే పదం బాగా పాపులర్ అయ్యింది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉండి కూడా తమ పార్టీల కోసం వ్యూహకర్తలను నియమించుకుంటున్నారంటే వారికి ఉన్న డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. అదే క్రమంలో తమ బలాలు మర్చిపోయి వీరిపై ఆధారపడుతుండడం కూడా ఆయా పార్టీల శ్రేణులకు నచ్చడం లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి రాజకీయాల్లోనే 40 సంవత్సరాల అనుభవం ఉంది. అయినప్పటికీ ఆ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీడీపీ తమ పార్టీకి 2 వ్యూహకర్తలను నియమించుకుంది. ఒకరు సునీల్ కనుగోలు కాగా మరొకరు రాబిన్ శర్మ. అయితే ఇద్దరు వ్యూహకర్తలకు ఒకరంటే ఒకరికి పడడం లేదు. ఒకేవరలో 2 కత్తులు ఇమ్మడలేవు అన్న సూత్రాన్ని నిజం చేశారు. వీరి మధ్య పోటీ పెరిగి వైరానికి దారితీయడంతో తెలుగుదేశం పార్టీలోని నేతలంతా గందరగోళానికి గురయ్యారు. షో టైం కన్సల్టెన్సీ పేరట రాబిన్ శర్మ, మైండ్ షేర్ ఎనలిటిక్స్ తరఫున సునీల్ కనుగోలు నియమితులయ్యారు. ప్రశాంత్ కిషోర్ బృందంలో సేవలందించిన రాబిన్ శర్మ టీడీపీ కోసం 2.5 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అలాగే సునీల్ కూడా. వీరిద్దరూ చంద్రబాబుకు రాజకీయ వ్యూహకర్తలు, లెక్కలు నేర్పిస్తున్నారు. అంటే తనకు తెలిసిన వాటినే చంద్రబాబు నాయుడు కొత్తగా నేర్చుకుంటున్నారు. అందుకు 2 ఉపాధ్యాయులను నియమించుకున్నారు. పార్టీకి పునర్వైభవం తీసుకురావడంలో తప్పులేదు, కానీ అందుకు అనుసరిస్తున్న పద్ధతిపై పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకే సమయంలో 2 వ్యూహకర్తలు సేవలందించడం సరికాదని సునీల్ నిర్ణయించుకోవడంతో ఆయన పార్టీని వీడినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఇప్పుడు తప్పుకోవడమే మంచిదని సునీల్ భావించారు. వాస్తవానికి ఎవరి సేవలు కావాలో తెలుసుకోవాలని వీరు చంద్రబాబును కోరారు. పరిస్థితిని 4 నెలలకు సమీక్షించి నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు భావించారు. బళ్ళారికి చెందిన సునీల్ అమెరికాలో చదువుకుని ఐపీఎక్లో పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు అసోసియేషన్ ఆఫ్ బ్రిలియంట్ మైండ్స్ పేరుతో కన్సల్టెన్సీగా పనిచేశారు. 2014లో బీజేపీ అధికారంలోకి రావడం వెనుక ఈ సంస్థ పాత్ర కూడా ఉంది. తమిళనాడులో స్టాలిన్ కు, ఏఐడిఎంకేకు, నితీష్ కుమార్ కు పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నారు. డేటా అనాలిసిస్, బూత్ లెవెల్ పోల్ మేనేజ్మెంట్, రాజకీయ వ్యూహ రచనలో ఈ సంస్థకు అనుభవం ఉంది.